మీరు కొత్తగా జిమ్కి కెళ్ళడం స్టార్ట్ చేశారా జిమ్కి వెళ్ళి ఏ వర్కౌట్ చేయాలో తెలియక ఉన్న మిషన్స్ అన్నిటి మీద విధ్వంసం చేసేస్తున్నారా ఒక ప్రాపర్ వర్కౌట్ షెడ్యూల్ లేకుండా మీ జిమ్ పార్ట్నర్ ఏది చేస్తే అదే వర్కౌట్ అని చేసేస్తున్నారా జిమ్కి వెళ్తున్నారు సరే దాంట్లో మజిల్ గ్రోత్ అనేది ఉందా వర్కింగ్ ఉమెన్ అలానే ఆడవాళ్ళు జిమ్ చేయొచ్చా ఒక పర్ఫెక్ట్ వర్కౌట్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి అందరికీ నమస్కారం సో మొదటిసారి ఈ ఛానల్కి వస్తే కనుక మీరు ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఉపయోగపడినందుకు మీరు ఒక పది మందికి షేర్ చేయండి అది ఎలాగో అంటే మీ అన్నయ్యో తమ్ముడో లేదా ఫ్రెండో లేదా అక్కో చెల్లో వాళ్ళందరికీ ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తాం ఒకవేళ కనుక మీరు ఈ ఇరవై ఇరవై నాలుగులో కొత్తగా జిమ్లోకి ఎంటర్ అయితే కనుక లేదంటే రానున్న రోజులో ఈ ఇరవై ఇరవై నాలుగు కాకుండా ఇంకా తర్వాత లేట్గా వీడియో చూస్తే కనుక ఈ వీడియో ఎట్లా ఉపయోగపడింది అంటే నేను కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం అంటే మన గోల్ ఏంటి మన సస్టైనబిలిటీ ఏంటి మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకుంటాము మన టైనింగ్ స్టైల్ ఎలా ఉంచుతున్నాము మన ఇంటెన్సిటీ ఎలా చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను అనమాట రానున్న రోజులో దీన్ని సిరీస్ ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా నేనైతే ముందుకు తీసుకెళ్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇరవై ఇరవై నాలుగులో ఈ రంగుల ప్రపంచంలో మనం చాలా మందిని చూసి మోటివేట్ అయ్యి జిమ్కి వెళ్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నన్ను చూసి ఒక పది మందో లేదా ఇరవై మందో ఇన్స్పైర్ అయ్యి జిమ్కి వెళ్తారు అంటే నాలాగా బాడీ వచ్చేసేయాలి లేదంటే నాలాగా అన్నలా అన్నకి సిక్స్ ప్యాక్ వచ్చేసినట్టు వచ్చేసేయాలి అని చెప్పేసి వస్తారనమాట వాళ్ళందరి సంగతి పక్కన పెడితే నా సంగతి చెప్తాను కేవలం ఇది చాలా మీకు కామెడీగా అనిపించవచ్చు బట్ దిస్ ఇస్ ద సీరియస్ మ్యాటర్ అనమాట ఇనీషియల్గా మనం బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను నేను స్టార్ట్ చేసినప్పుడు ఫిలిం స్టార్ ట్రైసెప్ చూసి నేనైతే వర్కౌట్ స్టార్ట్ చేశానండి సో అది ఎట్లా అంటే ఆ ప్రస్తావన స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు అంటే నేనేంటంటే పర్టికులర్ రామజిల్ గ్రూప్ కోసమే జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి తర్వాత రాన్ ముందుకెళ్ళి ముందుకెళ్ళి చాలా మిస్టేక్ చేశాను ఒక టూ ఇయర్స్లో ఆ మిస్టేక్స్ నాకు ఏ జనరల్ ట్రైనర్ కానీ పర్సనల్ ట్రైనర్ కానీ ఎవరు చెప్పలేదు నాకు నేనుగా స్వతహాగా నేర్చుకున్నాను అనమాట ఇన్ని ఇన్ని ఏళ్ళ కెరియర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాంక్స్ చెప్పాలి అంబానీ గారికి అండి ఎందుకంటే నాకు ఈ ఇంటర్నెట్ యాక్సెస్ లేని టైంలో ఏమి తెలుసుకోలేకపోయాను ఇప్పుడు మీకు ఇప్పుడు కరెంట్ యాజ్ ఆఫ్ నో కరెంట్ సిచ్యువేషన్ చూస్తే మీకు ఇంటర్నెట్ స్వచ్ఛంగా చాలా దొరికేస్తుంది ఈజీగా దొరుకుతుంది మీకు చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్ ని సో దాంట్లో ప్రకారంగానే యూట్యూబ్ అండి స్పెసిఫిక్ గోల్ పెట్టుకోవాలి ఒకవేళ మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే కనుక మీరు స్పెసిఫిక్ గోల్ పెట్టుకోవాలి ఎలాగంటే వెయిట్ లాస్ చేస్తున్నారా ఫ్యాట్ లాస్ చేస్తున్నారా మజిల్ మీరు గెటింగ్ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారా అథ్లెటిక్ ఎండ్యూరెన్స్ కోసం చేస్తున్నారా ఇవన్నీ మీరు స్పెసిఫిక్ గా ఒక గోల్ అంటూ ఉండాలండి గోల్ లేకుండా వస్తే కనుక మీరు ఏం చేయలేరు అంటే మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే సీ బొమ్మ లేదంటే వేరే వగేర వగేర పెద్ద అథ్లెట్స్ని చూసి వస్తారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంట్రా అంటే అది ఒలంపియా స్టేజ్ కండిషన్ మీరు గా చేయాలనుకుంటే ఒక విధంగా ఉంటుంది గా చేయాలంటే ఒక విధంగా ఉంటుంది వాళ్ళు పర్టిక్యులర్గా ఎవ్రీథింగ్ మానిటైజ్ చేసుకుని చేస్తారనమాట మీరు కనుక స్టేజ్ మీదకి వెళ్తే కనుక మీరు ఒక రకంగా తయారవ్వాలి ఇప్పుడు నేనే ఉన్నాను న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేసుకుంటూ నేనైతే స్టేజ్ మీద ఎక్కానండి సో దానికి కూడా ఒకటి ఉంది వాళ్ళకి ఒక్కొక్క ఇండివిజువల్ టార్గెట్ ఇండివిజువల్ గోల్ ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మీరు స్పెసిఫిక్గా మీరు మీ గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట సో వాళ్ళని చూసైతే ఈ చెప్పే కదా స్టార్టింగ్లో రంగురంగుల ప్రపంచం అనమాట వాటిని చూసి మటుకు మీరు టెంప్ట్ అవ్వద్దు మీరు గోల్ పెట్టుకుని అంటే మనం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఇవన్నీ చెప్పాం కదా సో దాని ప్రకారంగా ముందుకెళ్ళండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ ఎజెండా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైనింగ్ ట్రైనింగ్ స్టైల్లో నేను చెప్పేది సో హైపోట్రోఫీ స్ట్రెంత్ ట్రైనింగ్ ఫంక్షనల్ జిమ్నాస్టిక్స్ అలానే ప్లయోమెట్రిక్ వెయిట్ ట్రైనింగ్ ఎండ్యూరెన్స్ ఇలా రకరకాలుగా అయితే ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట ఇది దీనికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళాలి ఫైండ్ యువర్ సస్టైనబిలిటీ సో ఈ ఇంత బిజీ లైఫ్లో మనం చాలామంది జిమ్కి వెళ్ళటానికి టైం ఉండదు భయ్యా ఏం చేయాలో అర్థం కాదు అసలు మీకు ఎంత టైం దొరుకుతుంది అని చెప్పేసి అడుగుతారు బట్ భయ్య టైం దొరకటం కాదు నీ బాడీకి నువ్వు టైం స్పెండ్ చేసుకోకపోతే ఇంకెవరు స్పెండ్ చేస్తారు సో నేను ఎప్పుడు నా బాడీని నేను టెంపుల్ అని నేను ప్ర అనుకుంటాను సో అలా అనుకున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్గా నేను టైం ఎంతవరకు టైం ఇవ్వాలో అంతవరకు ఇస్తాను అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు కనుక నైట్ షిఫ్ట్ చేస్తున్నారా లేదంటే వర్కింగ్ ఉమెనా లేదంటే ఎంప్లాయా లేదంటే వగేర వగ్గర ఇలా రకరకాలుగా ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మనం ఎట్లీస్ట్ వీక్లో త్రీ డేస్ అయినా మనం ట్రైనింగ్ సెషన్ చేయాలి ఎవర్ ఎండ్యూరెన్స్ కానీ లైక్ వెయిట్ ట్రైనింగ్ కానీ లైక్ జిమ్నాస్టిక్స్ కానీ ఇంకా రక ఈ ముందు చెప్పాను కదా మన డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ స్టైల్స్లో మీరైతే మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ వర్కౌట్ని అది ఇప్పుడు నేను చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి మన ప్లాన్ని ఆ ప్లాన్ని మజిల్ బిల్డ్ చేసుకోవాలా ఫ్యాట్ లాస్ చేయాలా ఇంట్రా అని సో దానికి అనుగుణంగా మనం త్రీ డేస్ స్ప్లిట్ ఫోర్ డేస్ స్ప్లిట్ ఫైవ్ డేస్ స్ప్లిట్ సిక్స్ డేస్ స్ప్లిట్ అంటే త్రీ డేస్లో అంటే మీకు అసలు టైం కుదరట్లేదు ఒక మూడు రోజులే అవకాశం ఉంది సో మండే మీరు పుష్ చేయండి ట్యూస్డే రెస్ట్ తీసుకోండి వెన్స్డే మళ్ళీ పుల్ చేయండి తర్వాత థర్స్డే రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఫ్రైడే మళ్ళీ లెగ్స్ వేయండి అంతే కథం త్రీ డేస్ పుష్ పుల్ లెగ్స్ చేసుకోండి ఇది త్రీ డేస్ స్ప్లిట్ అనమాట ఫోర్ డేస్ స్ప్లిట్ వచ్చి చెస్ట్ బైసెప్ లేదా ట్రైసేప్ లేదా బ్యాక్ బైసెప్ తర్వాత షోల్డర్స్ తర్వాత లెగ్స్ సో ఈ విధంగా మీరు ఫోర్ డేస్కి చేసుకో ఫైవ్ డేస్కి వస్తే కనుక చెస్ట్ రోజు బ్యాక్ ఒక రోజు షోల్డర్ ఒక ఒకరోజు ట్రైసేప్ బైసేప్ రోజు లెగ్ డే ఒక రోజు దీనికి తగ్గట్టుగా మీరు వర్కౌట్ డిజైన్ చేసుకోండి నెక్స్ట్ సిక్స్ డేస్ అనమాట అంటే నాకు టైం ఉంది నేను కబ్ పక్కగా సెవెన్ డేస్లో సిక్స్ డేస్ మటుకు పక్కగా వెళ్తాను వన్ డే ఎందుకు వెళ్ళట్లేదు అంటే మనం యాక్టివ్ రెస్ట్ ఇవ్వాలి యాక్టివ్ రెస్టే ఇవ్వకపోతే కనుక మనం త్వరగా రికవరీ అయ్యి మళ్ళీ సేమ్ రిపీట్ మళ్ళీ చేయలేము సో సిక్స్ డేస్లో ఎలా అంటే మనం థర్డ్ త్రీ డేస్లో ఎలా చేసాం పుష్ పుల్ లెగ్స్ అని సో దాన్నే మండే పుష్ ట్యూస్డే పుల్ తర్వాత వెన్స్డే లెగ్స్ అలా సేమ్ రిపీట్ ఆ సిక్స్ డేస్ని మళ్ళీ అలా చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు సేమ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నాకు పుష్పులొద్దు అనుకుంటే కనుక సేమ్ చెస్ట్ ట్రైసిప్ బ్యాక్ బైసిప్ లెగ్స్ మళ్ళీ సేమ్ రిపీట్ ఈ సిక్స్ డేస్ స్ప్లిట్లు ఇలా చేసుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు మీకు ఏ మీ ఎజెండా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏదైతే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా వెయిట్ ట్రైనింగ్ అవ్వాలనుకుంటున్నారా లైక్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా ఇట్లా రకరకాలుగా ఉంది ఈవెన్ ఉమెన్ అయినా సరే కార్డియో ఒకటే చేస్తే కనుక వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ అవుతుందని కాదు దీంతోపాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ప్యారలల్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఇది నేను ఏదైతే చెప్పిందో మెన్ అండ్ ఉమెన్కి ఇద్దరికీ వర్తిస్తుందనమాట సో దానికి తగ్గట్టుగా మీరు ట్రైనింగ్ చేసుకోవాలి మూవింగ్ టు ద ఇంటెన్సిటీ పార్ట్ అంటే మనం ఎంతైతే లిఫ్ట్ చేస్తామో దాన్ని మనం చాలా జాగ్రత్తగా అంటే బిగినర్ కాబట్టి లేదంటే ఇంటర్మీడియట్ ఒక రకంగా బిగినర్ ఒక రకంగా ఇంటర్మీడియట్ ఒక రకంగా లిఫ్ట్ చేస్తారు లేదంటే అడ్వాన్స్డ్ అయితే ఒక రకంగా ఇప్పుడు నేనున్నాను నేను సరదాగా ఒక ఫిఫ్టీ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ డబ్బులు వేసేసి చెస్ ప్రెస్ కొట్టగలను సో అలా మీరు కొట్టగలరా బిగినర్ కొట్టలేరు కదా సో నాకు ఈ ఈ ప్రాసెస్ ఫైవ్ కేజెస్ నుంచి ఫిఫ్టీ కేజెస్ ప్రాసెస్ రావడానికి టైం పట్టిందనమాట సో మీరు మీ బాడీని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ మీరు దాన్ని డెవలప్ చేసుకుంటూ స్లో స్లోగా ఈ ప్రాసెస్ అనేది టైం పట్టిద్దనమాట ఓవర్ నైట్లో అయితే అయిపోదు సో స్టే కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయండి కన్సిస్టెంట్గా ఫుడ్ తినండి కన్సిస్టెంట్గా రికవరీ అవ్వండి సో అదనమాట ఇలా ఈ విధంగా అయితే మనం వర్కౌట్ ప్లాన్ చేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు సో ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా ఇంకా డీటెయిల్గా ఏం కావాలో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి రానున్న రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నాను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా సో చూద్దాం దీన్ని వర్కౌట్స్ ఎలా చేయాలి ఏం చేయాలి ఇదంతా ఒక ప్లాన్ పాడ మీద నేను అయితే ముందుకు వస్తాను సో కంటెంట్ నస్తే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం